ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఫ్రెండ్స్ మనలందరం లైఫ్లో ఒక్కసారైనా జూకి వెళ్ళుంటాం. పిల్లలకైతే జూ అనేది చాలా ఇష్టమైన ప్లేస్. జనరల్గా జూలో యానిమల్స్ని కేజీలో ఉంచి మనం ఫ్రీగా జూ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. కానీ చైనాలో ఉన్న రిజర్వ్ జూలో మాత్రం విజిటర్స్ని కేజీలో ఉంచి యానిమల్స్ని ఫ్రీగా వదిలేస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ టూ, స్పైసీ ఫుడ్ తినడం వల్ల హెల్త్ పాడైపోతుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. నిజానికి స్పైసీ ఫుడ్ రోజు తినేవారిలో స్పైసీ ఫుడ్ తినని వారి కంటే డెత్ రేట్ 14% తక్కువగా ఉంటుందట. చైనాలో ఒక సర్వే ప్రకారం స్పైసీ ఫుడ్ రోజు తినేవారికి క్యాన్సర్ అండ్ హార్ట్ డిజీజెస్ వచ్చే అవకాశం తక్కువగా ఉందట. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ, ఫ్రెండ్స్ పుట్టుకని ఎంచుకోవడం మన చేతిలో ఉండదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇకపై ఇది సాధ్యమే. నెదర్లాండ్ లో సైంటిస్టుల కష్టమే ఈ ఆర్టిఫిషియల్ వూమ్. ఇందులో పేరెంట్స్ పిల్లల హైట్, కలర్, వెయిట్ ని చూస్ చేసుకోవచ్చట. అంతేకాదు జెనెటికల్ హెల్త్ డిజీజెస్ కూడా రాకుండా నివారించవచ్చట. ఈ ఫెసిలిటీని మెయిన్ గా బల్గేరియా, జపాన్, సౌత్ కొరియాలో పాపులేషన్ ని పెంచడానికి రూపొందించారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ వూమ్ ద్వారా బేబీని పొందాలంటే అంత సులువైంది కాదు. దగ్గర దగ్గర 1 లక్ష నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్, ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కార్స్ ని బైక్స్ ని అద్దెకు తెచ్చుకొని ఉంటారు, కానీ గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకు తెచ్చుకున్నారా? అసలు అలాంటి పాసిబిలిటీ ఉంటుందని మీకు తెలుసా? అవును, చైనాలో హైర్ మీ ప్లీజ్ అనే యాప్ ద్వారా గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్ ని రెంట్కి తీసుకోవచ్చు. మనకున్న స్ట్రెస్ అండ్ బాధలు షేర్ చేసుకోవడమే కాకుండా మూవీస్కి వెళ్లడం, గేమ్స్ ఆడడం లాంటివి కూడా చేస్తారట. దీనికి వీళ్ళు దగ్గర దగ్గర $31 వరకు చార్జ్ చేస్తారు. అండ్ చైనాలో గర్ల్ ఫ్రెండ్ హైరింగ్ ప్రాసెస్ చాలా వైరల్ కూడా అయిందట. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్, ఈ వీడియోలో కనిపించే నెక్లెస్ మామూలుది కాదు. దీని విలువ అక్షరాల $4 బిలియన్. ఇది బ్రిటిష్ క్వీన్స్ కరోనేషన్ నెక్లెస్. దీన్ని 1858లో క్వీన్ విక్టోరియా కోసం తయారు చేయించారట. అప్పటి నుంచి దీన్ని 5 తరాల క్వీన్స్ ఎవ్రీ కరోనేషన్ కి పెట్టుకుంటారు. దీనికి సెట్ అయిన ఇయర్ రింగ్స్ మరియు ఫినిషింగ్ మన ఇండియన్ డైమండ్ అయిన కోహినూర్ తో తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్, బిజినెస్ మ్యాన్ మూవీలో హీరో అయిన మహేష్ బాబు రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మంచి బిజినెస్ మ్యాన్ లా దూసుకుపోతున్నారు. ఆల్రెడీ మల్టీప్లెక్స్ బిజినెస్ తో పాటు మరికొన్ని బిజినెస్ లో ఉన్న మహేష్ బాబు రీసెంట్ గా కాఫీ షాప్ బిజినెస్ ని ప్రారంభించారట. మినర్వా కేవ్స్, ప్యాలెస్ ఆఫ్ హైట్స్ అంటూ సిటీలో మహేష్ బాబు న్యూ కాఫీ షాప్స్ హల్చల్ చేయబోతున్నాయి. మహేష్ బాబు ఒక్కరే కాదు, బన్నీ, విజయ్, నాగ చైతన్య, ప్రభాస్ ఇలా టాలీవుడ్ లో చాలా మంది హీరోస్ సినిమాలే కాకుండా బిజినెస్ లో కూడా దూసుకెళ్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్, ఫ్రెండ్స్ డాల్ఫిన్స్ కి ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి ఈకోలొకేషన్ ద్వారా ఫీటర్స్ తో కమ్యూనికేట్ చేస్తాయట. ఈకోలొకేషన్ అంటే సౌండ్ ఈకోస్ ద్వారా ఆబ్జెక్ట్ ని ఫైండ్ చేయడం, అంతేకాదు బేబీ హార్ట్ బీట్ ని కూడా వినగలవట. అందుకే డాల్ఫిన్స్ ఎప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ కనిపించినా దగ్గరికి వెళ్లి బజ్జింగ్ సౌండ్స్ ని చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్, ఫ్రెండ్స్ మనలో మ్యూజిక్ కాన్సర్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అది కూడా హిమాలయాస్ లో. ఇలాంటి ఈవెంట్స్ చేసుకున్న మ్యూజిక్ అనేది చాలా కామన్ అయిపోయింది. రెస్టారెంట్స్ లో కూడా తరచుగా మ్యూజిక్ కాన్సర్ట్స్ ని వింటూనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యూజిక్ కాన్సర్ట్ ని ప్లే చేసింది సాధారణమైన మ్యూజిషియన్స్ కాదు, దేశ సరిహద్దుల్లో మనందరికీ రక్షణ కల్పించే ఆర్మీ ఆఫీసర్స్. ఇటీవల జరిగిన యుద్ధ అభయ మిలిటరీ ఎక్సైజ్ లో మన ఇండియన్ అండ్ యుఎస్ ఆర్మీ ఆఫీసర్స్ రాక్ కాన్సర్ట్ చేశారట. యుఎస్ ఆర్మీ ఆఫీసర్ గిటార్ ని ప్లే చేయగా మిగిలిన వాళ్ళు డ్రమ్స్ ప్లే చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో బాగా హల్చల్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ నైన్, ఫ్రెండ్స్ మనం జనరల్ గా బయట నుంచి రాగానే సోప్ ఆర్ శానిటైజర్స్ తో హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఫ్లైస్, మస్కిటోస్ ఇలా ఏదైనా ఇన్సెక్ట్ ని తాకిన వెంటనే హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటాం. కానీ కాక్రోచెస్ మాత్రం హ్యూమన్స్ ని తాకిన వెంటనే వాటి మౌత్ ద్వారా లెగ్స్ ని క్లీన్ చేసుకుంటాయట. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వాటికి ఫుడ్ ని స్మెల్ చేయడానికి, ఇంకా డేంజర్ ని సెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ టెన్, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు ఒకరు మన సౌత్ ఇండియన్ దీపికా పదుకొనే. ఇటీవల పతాన్ అనే మూవీలో షారుక్ తో యాక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాలే కాకుండా అదర్ యాక్టివిటీస్ లో కూడా చాలా చురుగ్గా పాల్పంచుకుంటున్నారు. రీసెంట్ గా ఖతార్ లో అయిన ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ యొక్క గోల్డెన్ ట్రోఫీని స్పానిష్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన ఐకర్ కసిల్లాస్ తో కలిసి అన్వీల్ చేశారు. ఫీఫా హిస్టరీలోనే ట్రోఫీని అన్వీల్ చేసిన మొట్టమొదటి గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనే. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ వీడియోలో కనిపించే డోర్ ప్రపంచంలోనే అతిపెద్ద డోర్? ఇది కాలిఫోర్నియాలో లారెన్స్ లివ్మోర్ నేషనల్ ల్యాబొరేటరీలో ఉంది. ఇది 97,000 పౌండ్ల బరువైన కాంక్రీట్ తో చేసిన డోర్. దీని మెజర్మెంట్ 8 ఫీట్ థిక్నెస్ మరియు 12 ఫీట్ వెడల్పు. అయితే ఇంత పెద్ద డోర్ ని ఎంతమంది ఓపెన్ చేస్తారని మీరు ఆలోచిస్తున్నారా? నిజానికి ఇది కేవలం ఒక్క మనిషి మాత్రమే ఓపెన్ చేసి క్లోజ్ చేసే హైడ్రాలిక్ తో పనిచేస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో డీజేటిల్లు పేరుని ఎక్కువగా వింటున్నాం, కానీ మీకు డీజే బ్రేవో కూడా తెలిసే ఉంటుంది. డ్వేన్ జాన్ బ్రేవో, వెస్టిండీస్ క్రికెటర్ మరియు ఫార్మర్ కెప్టెన్ అయిన ఇతను ఇటీవల ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
జెన్యున్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ ఆల్రౌండర్ అని ఇతను ఎక్కువ అగ్రెసివ్ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ ఫైనల్ ఓవర్ బౌలింగ్ కి ఫేమస్. ఇప్పుడు ఇతను ఐపీఎల్ నుంచి రిటైర్ అవడమే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ కి బౌలింగ్ కోచ్ పొజిషన్ ని టేక్ ఓవర్ చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 13, జపాన్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదొకటి ఇన్వెంట్ చేస్తూ జపాన్ అడ్వాన్స్డ్ కంట్రీ అని ప్రూవ్ చేస్తూ ఉంటారు. జపాన్ యొక్క కొత్త ఇన్వెన్షన్ గ్రీన్ న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ మిగిలిన న్యూస్ పేపర్స్ లా కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ తో రీసైకిల్ చేసిన వెజిటేబుల్ అండ్ సీడ్ పేపర్స్ తో తయారు చేశారట. సో మనం న్యూస్ చదవగానే ఆ పేపర్ ని పారేయకుండా మట్టిలో పెట్టి వాటర్ పోస్తే వారం తిరగకుండానే మొలకలు వస్తాయి. గ్రేట్ ఐడియా కదా ఫ్రెండ్స్. మరి మన ఇండియాలో కూడా ఇలాంటి న్యూస్ పేపర్స్ ఉండాలని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా, ఏదైనా బ్లాస్ట్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఎంత పెయిన్ భరించి చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు? నిజానికి న్యూక్లియర్ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళకి అసలు పెయినే తెలియదట. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? న్యూక్లియర్ బ్లాస్ట్ అయ్యే ఎక్స్ప్లోజన్ వల్ల మన బ్రెయిన్ పెయిన్ ని డిటెక్ట్ చేసేలోపే అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే చనిపోతాం. బ్లాస్ట్ ఎక్స్ప్లోజన్ చాలా ప్రమాదమైంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, వాటర్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. వాటర్ లేకుంటే బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు వీటి వల్ల చాలా హెల్త్ డిజీజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ అసలు తన లైఫ్ టైంలో వాటరే తాగని ఒక యానిమల్ ఉంది, అది మీకు తెలుసా? దాని పేరే కాంగరూ ర్యాట్స్. వెస్టర్న్ నార్త్ అమెరికాకు చెందిన ఈ జాతి ర్యాట్స్ వాటి లైఫ్ టైంలో వాటరే తాగవు. సైంటిస్టుల ప్రకారం వాటర్ తాగని ఒకే ఒక జీవి ఈ కాంగరూ ర్యాట్స్ అట. ఇవి మండు టెండర్లో ఉండే డెజర్ట్స్లో కూడా వాటర్ లేకుండా సర్వైవ్ అవ్వగలవు. ఒకవేళ వాటర్ తాగితే బాడీలో విటమిన్స్ అండ్ లిక్విడ్స్ ఫ్లష్ అయిపోయి డీహైడ్రేషన్ వల్ల చనిపోతాయట. ఆశ్చర్యకరంగా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏంజిల్ వన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, బాండ్స్, కమోడిటీస్, కరెన్సీ ఇలా అన్నిట్లోని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు జీరో కమిషన్తో గూగుల్, టెస్లా, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి యుఎస్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలానే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి కూడా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. దీనిలో మీరు జస్ట్ 10 మినిట్స్లో ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు స్మార్ట్ మనీ ఆప్షన్ ద్వారా మీరు బిగినర్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా కానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సుల ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. దీనిలో మీరు 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయవచ్చు. సో మరింకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఫ్రీ డీమెట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.